ॐ श्री गुरुब्रह्मणे अन् तव सुप्रपातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्र मण्डले प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते वृषशैलनादयिते దయానిదే అమ్మవారిని వృషశైలనాథుని యొక్క వక్షస్థల మందు నివసించేటటువంటి దయాస్వరూపిణి అయినటువంటి తల్లిగా ఆమెని సంబోధన చేస్తూ ఆమె యొక్క ముఖ మండలాన్ని వర్ణన చేస్తూ ఆమె కన్నులను ఉపమానంతో పోలుస్తూ ఒక మాట అంటున్నారు అమ్మా నీ కన్నులు పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అరవిరిసిన పద్మముల వంటి కన్నులు ఉన్నదానా చంద్రమండలం ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా తపోపశాంతిని కల్పిస్తూ ఉంటుందో అటువంటి చంద్రమండలం వంటి ముఖమండలం ఉన్నదానా ఓ తల్లి నీ యొక్క పాదపద్మములను నిరంతరము బ్రహ్మశక్తి అయిన సరస్వతి రుద్రశక్తి అయినటువంటి పార్వతి ఇంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి సచీదేవి కొలుస్తూ ఉంటారు అటువంటి ముగురమ్మల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి దానా అలాంటి పాదపద్మములు కలిగినటువంటి దానా ఓ తల్లి మా యొక్క కోరికలను ఈడేర్చటం కోసం నిద్రలే చదువు కాక నీకు శుభోదయము కాక అని ఈ శ్లోకంలో అమ్మవారికి సుప్రభాతం పలుకుతున్నారు అమ్మవారి కన్నులు అరవరిసినటువంటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నవరసములు ఆవిష్కరించగలిగినటువంటివి శరీరం మొత్తం మీద కన్నులొక్కటే ఆ కన్నులు అమ్మవారి యొక్క దయని ఆవిష్కరిస్తూ ఉంటాయి అమ్మవారి ముందుకు వెళ్ళి నిలబడగానే ఆమె కన్నుల్లో నుంచి అభివ్యక్తమయ్యేటటువంటి ఆ కారుణ్య ఆ ప్రేమ చూసినప్పుడు భక్తుడు అమ్మ ప్రేమని మనసారా చూరగొని నేను ఆ తల్లి యొక్క బిడ్డని అని అవ్యాజమైనటువంటి ఆనందంతో నిలబడగలుగుతాడు ఆ అమ్మ ముఖమండలం చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కనుక ఎంతసేపు చూసినా తనివి తీరని రీతిలో ఉంటుంది అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది అటువంటి ముఖమండలం ఉన్నదానా మన ప్రయత్నం లేకుండా మన మనస్వామి యొక్క దర్శనం నందు లీనమయ్యేటట్లు చెయ్యగలిగేటటువంటి అద్భుతమైన శరీరమును దాల్చిన దానా ఓ తల్లి సాక్షాత్ సరస్వతీదేవి రుద్రాని ఇంద్రుని యొక్క శక్తి అయినటువంటి సచిదేవుల చేత ఆరాధింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి దానా నీ పాద పద్మములకు నమస్కరించినటువంటి భక్తుల యొక్క సమస్తమైన కోర్కెలు ఈడేరతాయనటానికి వేరొక ఉదాహరణ ఏముంటుందమ్మా మమ్ములను అనుగ్రహించవలసినది అని ఎలుగెత్తి తల్లిని ప్రార్థన చేసి శుభోదయం పలుకుతున్నటువంటి శ్లోకం ఈ శ్లోకం సర్వేజన సుఖినోగంతో